స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణ వార్త అందరినీ కలిసివేసింది. నిన్న ఆయన అంత్యక్రియలు ముగిశాయి. కన్నడ సినీ పరిశ్రమకి ఆయన మరణం తీరని లోటు. ఆయన రియల్ హీరోనే కాదు, రియల్ హీరో కూడా. ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు. పునీత్ చారిటీ ద్వారా ఎంతో మందికి సేవ చేశారు. స్కూల్స్ ని, హాస్పిటల్స్ ని కట్టించారు. వేల మంది విద్యార్థులకు విద్యని అందిస్తున్నారు. వృద్ధాశ్రమాలు నడిపిస్తున్నారు. ఆయన మరణంతో ఈ సేవా కార్యక్రమాలు ప్రశ్నగా మిగిలిపోయాయి. వాళ్ల కుటుంబ సభ్యులు వీటిని నడిపించొచ్చు, కానీ ప్రస్తుతం వారు పునీత్ లేరు అనే బాధలో ఉన్నారు. వీటిపై ఇప్పట్లో మాట్లాడలేరు, కానీ పునీత్ సేవా కార్యక్రమాల్ని కొనసాగించడానికి ముందుకొచ్చారు తమిళ హీరో విశాల్. విశాల్ ఎనిమి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమా బృందం పునీత్ కి నివాళులర్పించారు. విశాల్ మాట్లాడుతూ, పునీత్ రాజ్ కుమార్ లాంటి గొప్ప వ్యక్తిని నేను చూడలేదు. తను లేరనే విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. ఆయన ఇంకా నా కళ్లలోనే మెదులుతున్నారు అని విశాల్ ఎమోషనల్ అయ్యారు. ఆయన మరణం చిత్ర పరిశ్రమకే కాదు, సమాజానికి కూడా తీరని లోటు. ఫిల్మ్ ఇండస్ట్రీలో పునీత్ లాంటి గొప్ప వ్యక్తిని నేను చూడలేదని చెప్పారు. మేకప్ ఉన్నా, మేకప్ తీసేసినా, ఇంట్లో కలిసినా, బయట కలిసినా ఎప్పుడూ ఒకేలా మాట్లాడేవారని అన్నారు. ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఎంతో మందికి ఉచిత విద్యని అందించి వృద్ధాశ్రమాల్ని నడిపారని అన్నారు. చివరగా తన కళ్లను కూడా దానం చేశారు. ఇప్పటి వరకు పునీత్ చదివించిన 1800 మంది చిన్నారులని తన స్నేహితుడిగా ఇకపై నేను చదివిస్తానని అన్నారు. ఈ వేదికగా ఆ విద్యార్థుల బాధ్యతలు నాది అని పునీత్ కి మాటిస్తున్నా అన్నారు. అంతేకాక పునీత్ సేవా కార్యక్రమాలకి నా వంతు సహాయం అందిస్తానని విశాల్ చెప్పారు.